ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఫిబ్రవరి తొమ్మిదో తేదీ అంటే ఈ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి తొమ్మిదో తేదీ అమావాస్య ఉంది ఆ రోజు కనుక ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే ఫిబ్రవరి తొమ్మిదో తేదీ పూర్తి అమావాస్య ఉంది చక్కగా ఆ రోజు మీరు చేశారు అంటే ఎలాంటి శత్రు ప్రయోగాలు కూడా మీ పైన పారము అంటే ఎవరైనా సరే ఏదైనా శత్రు ప్రయోగాలు అంటే మన శత్రువులు మన యొక్క నాశనాన్ని కోరుకుంటూ కొన్ని పరిహారములు చేపిస్తూ ఉంటారు పరిహారముల కన్నా కూడా వీటిని మనం పూజలు అనుకుంటేనే కరెక్ట్ ఏమో కొన్ని పూజలు అంటే దృష్ట ప్రయోగాలు శత్రునాశన ప్రయోగాలు ఇవన్నీ కూడా చేయిస్తూ ఉంటారు కొంతమంది దీనికోసం వాళ్ళు ఏంటంటే ఎంతో డబ్బులు ఇచ్చేసి ఈ చెడు ప్రయోగాలు చేయిస్తూ ఉంటారు వీటి ప్రభావం అనేది కొంతమంది పైన చాలా అధికంగా ఉంటుంది చాలా ఎక్కువగా ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుంది అంటే అప్పటిదాకా మంచి ఉద్యోగం కానీ మంచి వ్యాపారం కానీ లేదంటే కుటుంబం కానీ చాలా పచ్చగా చక్కగా ఉన్న కుటుంబాలు ఈ చెడు ప్రయోగాలు ఈ శత్రువులు చేసే చెడు ప్రయోగాల ద్వారా చిన్న భిన్నం అవుతాయి చిన్న భిన్నం అవుతాయి సడన్గా అంటే ఒక హఠాత్తుగా జీవితంలో ఒక మార్పు వస్తుందన్నమాట మనం ఏ పని చేసినా కూడా ఆ పని ముందుకు వెళ్ళదు ఎంత కష్టపడుతున్నా మనం చేస్తున్న పనిలో ఫలితాలు రావు అప్పుడుదాకా బాగానే ఉంటాం అప్పటిదాకా మనం మట్టి పట్టుకున్నా కూడా బంగారం అయిపోతుంది మనం ఏం చేసినా కూడా మన జీవితానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా మంచి అవరోధాలు అధిగమిస్తూ ఉంటాం ఎంత కఠినమైన సమస్యలని మనం ముందుకు వెళ్తూనే ఉంటాం కానీ ఈ ప్రయోగాలు కనుక ప్రారంభమైంది అంటే మనంలో మనలో ఎంత ఉన్నా మనలో ఎంత ఒక శక్తి ఉన్నా మనలో ఎంత ఆలోచనలు ఉన్నా ఎంత ఆదర్శ భావాలు ఉన్నా ఒక దెబ్బనే మనం కింద పడిపోతాం అంటే ఎలా నీచ స్థానం పడిపోతాం అంటే స్థానం నుంచి నీచ స్థానంకి మంచి స్థానం నుంచి చెడు స్థానంకి అలాగే సమాజంలో మన యొక్క సన్నిహితులు బంధువులు ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా విరోధులుగా మారిపోతూ ఉంటారు అంటే ప్రార స్నేహితులకు కూడా విరోధులుగా మారుతూ ఉంటారు ఏమీ లేకుండా ఏమీ జరగదు ఏదో జరిగితేనే ఏదో జరిగేది అంటే ఏదైనా ప్రయోగం మన పైన జరిగిందంటేనే మనకి ఈ చెడు ఫలితాలు బాగా ఎక్కువ వస్తూ ఉంటాయి అంటే నెగిటివ్ ఎనర్జీ అనేది మన పైన ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంటుంది మరి దీని బారిన చాలామంది ఇప్పటి బాధపడుతూ ఉంటారు ఏమి చేయాలో అర్థం కాదు మరి కొంతమంది కలుస్తూ ఉంటారు గురువుగారు మా బాధ తీర్చండి మేము బాధల్లో ఉన్నామండి మా పరిస్థితి ఏంటండి అని బాధపడుతూ ఉంటారు మరి అలాంటి వారికి ఈ యొక్క వీడియో అనేది చాలా చాలా అద్భుతమైనది చాలా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఈ అమావాస్యని మీరు ఉపయోగించుకోండి చాలు ఇక మీ పైన ఎలాంటి చెడు ప్రయోగ ప్రయోగాలు కూడా పొరపాటును కూడా మీ పైన పారవు మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు మీ యొక్క జీవితం అనేది చాలా సలక్షణంగా ఉంటుంది మరి దీని ద్వారానే సాధ్యం అది ఏంటో ఈ పరిహారం ఏంటో మీరు దయచేసి చివరి వరకు చూడండి చూసి మీకు నచ్చినట్లయితే మీరు పాటించుకోండి శత్రు ప్రయోగాలు దృష్ట శక్తుల ప్రభావాలు మీ పైన అస్సలు పడవు అది ఆ ఫిబ్రవరి ఒక్కరోజే మరి ఫిబ్రవరి వచ్చే అమావాస్య అది పుష్యమి పుష్య అమావాస్య కాబట్టి ఆ రోజుతో తర్వాత తర్వాత నుంచి మాఘమాసం ప్రారంభమవుతుంది పుష్య అమావాస్యం అంటారు అంటే ఈ ఏదైతే మనకి నెలలు ఉన్నాయో తెలుగు నెలలు వాటి ప్రకారంగా ఈ మాఘమాసం ముందు వచ్చే అమావాస్య ఇంకా దీని తర్వాత ఏమవుతుందంటే మాఘమాసం ప్రారంభమవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు బాగా గమనించాల్సిన అవసరమైతే ఉంది ఇది రేగు చెట్టు మీ అందరికీ తెలిసిందే రేగు చెట్టు మరి ఏంటి ఆ రోజు అమావాస్యకి రేగి చెట్టుకి గల సంబంధం ఏంటి అసలు అమావాస్య రోజు మనం చెడుగా భావిస్తూ ఉంటాం కదా ఆ రోజు పరిహారములు చేయవచ్చా మరి మీరు ఎందువల్ల ఎక్కువగా అమావాస్య రోజే మీరు చెప్తూ ఉంటారు అనే ఒక ఆలోచన మీకు వచ్చే ఉంటుంది వాటికి కూడా నేను ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి వివరమైతే అందిస్తాను చూడండి తొమ్మిదవ తారీఖున పుష్య అమావాస్య వచ్చింది ఆ రోజు మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ రేగు చెట్టు వద్దకి మీరు రండి మీ ఇంటి చుట్టుపక్కల ఎక్కడైనా కానీ మీ పొలం పైన లేదంటే మీరు పనిచేస్తున్న ప్రదేశాల్లో కానీ చిన్న మొక్క రేగు చెట్టు ఉన్నా కూడా మీరు ఆ రోజు ఆ రేగు చెట్టు వద్దకు వెళ్ళండి వెళ్ళి రేగు చెట్టు యొక్క మొదలు భాగంలో అక్కడ మొదలు భాగంలో చిన్న ఒక గుంతలాగా పాదులాగా తీసేసి అక్కడ నీళ్లు మీరు పోయండి దాహం తీర్చండి రేగి చెట్టు దాహాన్ని అమావాస్య రోజు తర్వాత ఈ రేగి చెట్టు పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి చెట్టుకి మొదటి భాగంలో నీళ్లు పోయడం అలాగే పైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయడం అనేది ప్రతి ఒక్క రెమెడీకి కంపల్సరీ మీరు చేయాల్సిందే తర్వాత ఈ రేగు చెట్టుకి బెల్లం అన్నం అంటే తీపి అన్నం అన్నమాట తీయగా ఉండే బెల్లపన్నం దీన్ని పాయసం అని కూడా అంటారు దీనిని ఒక అరిటాకు తీసుకొని అరిటాకు ఈ చెట్టు మొదటి భాగంలో పెట్టేసి అక్కడ ఆ తీపి అన్నాన్ని పాయసం అన్నం దీన్ని మీరు నైవేద్యంగా పెట్టండి తర్వాత మీరు తొమ్మిది ప్రదక్షిణలు ఈ చెట్టు చుట్టూ మీరైతే ప్రదక్షిణలు చేయండి చుట్టు చెట్టు చుట్టూ అనమాట తర్వాత కొన్ని గింజలు తీసుకోండి అంటే ఈ గింజలు కూడా నానబెట్టిన గింజలు ఉండాలి అంటే రాత్రి ఒక రోజు ముందుగా మీరు వీటిని తయారు చేసుకోండి ఏదైనా గింజలు రాగులు కానీ సజ్జలు కానీ జొన్నలు కానీ ఏదైనా అరికలు కానీ ఇవి ఏదైనా సరే నానబెట్టి వీటిని ఏం చేస్తారు అంటే ఈ చెట్టు చుట్టూత మన ప్రదక్షిణ ఎలా అయితే చేసామో అలాగే చెట్టు చుట్టూత మూడు గుప్పెళ్ళు చల్లండి మూడు గుప్పెళ్ళు అంటే ఎట్లా అంటే ఏదైనా దిష్టి అనుకున్నప్పుడు మనం తలపైన చుట్టూ తిప్పుతూ ఉంటాం ఆ మాదిరిగా మూడు గింజ మూడు గుప్పెళ్ళ గింజలని ఇవి చెట్టు చుట్టూత మీరు చల్లేసేయండి తర్వాత మీకు అవకాశం ఉంటే రేగు చెట్టు కనుక ఎక్కడైనా మీకు బంక కనిపించినట్లయితే ఆ బంక మీరు వదిలిపెట్టద్దు రేగు చెట్టుకి మీకు బంక కనిపించిందా అది తీసుకోండి ఒకవేళ లేదా వచ్చేయండి మరి ఇప్పుడు బంక కనిపి తీసుకున్నాం కదా బంక దాన్ని ఏం చేయాలంటే దీన్ని మనం ఏదైనా తిలకం ధరించినప్పుడు ఆ తిలకం పైన ఈ బంకని కొంచెం మెదటిన ధరిస్తూ ఉండండి ఇది మంచి ఆకర్షణకి చాలా బాగా పనిచేస్తుంది అలాగే వశీకరణ శక్తికి కూడా ఈ రేగి బంక్ అనేది చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది మరి అలా బంక్ అనేది లేదు మరి మీరు చేయాల్సింది ఏంటంటే మీరు ఇంటికి వచ్చేయండి అంటే ఆ అమావాస్య రోజు అది అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా కానీ మీ ఇంటి చుట్టుపక్కల మూడు మర్రి చెట్లు మూడు వేప చెట్లు గుర్తుపెట్టుకోండి మూడు మర్రి చెట్లు మూడు వేప చెట్లు మీకు డౌట్ రావచ్చు ఏమండి మరి సహజంగా వేప చెట్టు రావి చెట్టు కలుపుతారు కదా అని అది కూడా ఓకే కానీ ఇక్కడ ఈ పరిహారానికి మూడు మర్రి చెట్లని మూడు వేప చెట్లని కలిపి మూడు రోజుల పాటు మీరైతే నాటండి మూడు రోజులు నాటి వాటికి నీళ్ళు పోస్తూ క్రమం తప్పకుండా ఆ చెట్టుకి నైవేద్యాలు పెడుతూ ఉండండి ఇక రేగి చెట్టుకి నైవేద్యం అవసరంలా కాబట్టి ఈ రకమైన అనేది చేయండి మరి రేగి బంక ధరించే వాళ్ళు కూడా నుదుటిన ఈ పరిహారం చేయాల్సిందే మరి ఇప్పుడు ఈ అమావాస్య రోజున మనం పూజలు చేస్తే పరిహారం చేస్తే మనకి శుభమేనా మనకి విజయమేనా అంటే ఖచ్చితంగా శుభమే విజయమే మనం తెలుగు వాళ్ళు అమావాస్యని అది చెడు రోజుగా మనం భావిస్తూ ఉంటాం కానీ కొన్ని ఏరియాల్లో అంటే తమిళనాడు కర్ణాటక లాంటి కొన్ని ప్రాంతాల్లో అమావాస్య రోజునే చక్కగా ఒక శుభదినంగా ఒక పండగ వాతావరణం లాగా వాళ్ళు శుభకార్యాలు చేస్తూ ఉంటారు అమావాస్య కోసం వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటారు అమావాస రోజే పెద్దలకి నైవేద్యాలు పెడుతూ ఉంటారు అమావాస్య రోజే దేవతా విగ్రహాలు ఏమైతే ఉన్నాయో వాటిని శుభ్రం చేస్తూ ప్రతిమలు వాటిని శుభ్రం చేస్తూ ధూప దీప నైవేద్యములు పెడుతూ ఉంటారు అమావాస్య రోజే గ్రామ దేవతలకి పూజలు చేస్తూ ఉంటారు అమావాస రోజే చెట్లకు కూడా నైవేద్యాలు పెడుతూ ఉంటారు ఎందువల్ల చేస్తూ ఉంటారంటే అమావాస్య రోజు కనుక ఏదైనా కార్యాన్ని తలపెట్టినట్లయితే అది ఖచ్చితంగా విజయం కలుగుతుంది అని చెప్పి వారి యొక్క గ్రంథాలలో వ్రాసి ఉంది తమిళ గ్రంథాలలో రాసి ఉంది అలాగే వారి పెద్ద నుంచి కూడా ఈ యొక్క మాట మంచి వాడుకగా ఉంది మనం ఏంటంటే అమావాస్య రోజు కనీసం బయటకు కూడా అడుగు పెట్టం మరి ఇప్పుడు ఆలోచన మనం అమావాస్య రోజు బయటకు వెళ్ళాలి ఖచ్చితంగా వెళ్లాల్సిందే అమావాస్య అనేది చెడు గడియ కాదు కాకపోతే తేడా ఏంటంటే అమావాస్య రోజుల్లో ఏదైనా సరే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది జంతువులకు కానీ మొక్కలకు కానీ చెట్లకు కానీ మనిషికి కానీ ఆ రోజు సహజంగా పవర్న రోజుతో పోల్చినట్లయితే వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి కొంచెం అనారోగ్య లక్షణాలు కొంచెం ఎక్కువగా ఉంటాయి ఆ రోజు అంతే దానివల్ల మనం ఏంటంటే ఆ రోజు బయటికి వెళ్ళకూడదు ఇంట్లో ఉండాలని మన పెద్దలు ఒక నిబంధన పెట్టారు కానీ మనం కనుక ఆ రోజు బయటికి వెళ్ళి యాక్టివ్గా ఉన్నట్లయితే మనలో ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది మనకే మంచిది మీరు చూడండి అమావాస్య రోజునే ఎక్కడైనా పాములు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి కారణం ఏంటంటే ఆ రోజు అవి కూడా భావంతో ఉంటాయి కాబట్టి మనం ఆ రోజు వెళ్ళి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిర్భయంగా పూజలు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా షేర్ చేయండి అందరికీ నమస్తే